రిక్వెస్టింగ్ శ్రీ మురళీ మోహన్ స్వామి గారు ఆల్సో మా కోసం నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఓ చిన్న సినిమా జర్నలిస్ట్గా రంగప్రవేశం చేసినటువంటి సురేష్ కొండేటి తొందరలోనే సంతోషం మ్యాగజైన్ పెట్టి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నిరాటంకంగా దాన్ని అందజేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసింది. గతంలో చాలా పెద్ద పెద్ద సంస్థలే సీతారాయ మ్యాగజైన్ కానీ, జ్యోతిచిత్ర మ్యాగజైన్ కానీ, సినీ హెరాల్డ్ మ్యాగజైన్ కానీ ఇలా అనేక రకాల మ్యాగజైన్స్ వచ్చినాయి. కానీ అవి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళకి మించి ఇవ్వాల. కానీ సురేష్ కొండేటి ఈ సంతోషం మ్యాగజైన్ 25 సంవత్సరాలుగా నిరాటంకంగా ఇవ్వటమే కాకుండా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ 4 లాంగ్వేజెస్కి కూడా కలిపి 21 సంవత్సరాలు, ఇది 21వ సంవత్సరం ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఇది చాలా అద్భుతం. ఇది నార్త్లో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఎట్లా అయితే కంటిన్యూస్గా ఇస్తున్నారో మన సౌత్ ఇండియాలో చెప్పాలంటే సంతోషమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ 4 కూడా ఇవ్వటం అనేది చాలా చాలా గొప్ప విషయం. అందరితోనే ఆకుండా ఈ సంవత్సరం కొత్తగా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న తెలుగు సినిమాలకు కూడా అవార్డులు ఇవ్వాలని మొదలుపెట్టారు. అందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు సరైన అర్థం సురేష్ కొండేటి. ఇప్పటికీ కూడా ఎంత క్వైట్గా, ఎంత అందరి దగ్గర కూడా ఎంత అణుకుగా ఉంటాడో మన అందరికీ తెలుసు. ఆయన ఫంక్షన్ చేస్తున్నా అంటే హీరోలు అందరూ వస్తారు, హీరోయిన్లు అందరూ వస్తారు, డైరెక్టర్లు అందరూ వస్తారు, ప్రొడ్యూసర్లు అందరూ వస్తారు, అలాగే అడ్వర్టైజర్స్ కూడా అందరూ వస్తారు. ఎవరైనా అయితే మేము పెద్ద ఫంక్షన్ చేస్తున్నామండి అని మరి అడ్వర్టైజర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారేమో కానీ సురేష్కి అవసరం లేదు. ఎంత బాగా చేస్తాడో అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా మీ వెనక మేము ఉన్నామంటూ వారికి సహకారాన్ని అందజేస్తున్న అడ్వర్టైజర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ స్టేజ్ మంచి వారందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సురేష్ కొండేటి ఇంకా ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు అద్భుతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా కోసం సమయాన్ని స్పెండ్ చేసి ఇక్కడ దాకా వచ్చి అవార్డ్స్ని అందించినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు, నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి మూవ్ అయిపోదాము. సో సినిమాలతో